ప్రాజెక్టుల విషయంలో కానీ అనుకున్న రీతిలో పురోగతి సాధించట్లేదు. మనం చాలా నష్టపోతున్నాము. మిగతా రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఒకప్పుడు మనం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు ఐదో స్థానం ఆరో స్థానం రెండు మూడు స్థానాల్లో ఉన్న కొన్ని చాలా అంశాల్లో ఈ రోజు ఏ అంశంలో చూస్తే వెనకడుగులో ఉన్నాం. కొన్ని కొన్ని వేర్వేరు అంశాలు పనికిరాని అంశాల మటుకు ముందున్నాం. అదేంటంటే గంజాయి అమ్మకాల్లోనూ వీటిల్లోనూ మటుకు అగ్రస్థానంలో ఉన్నాం. ఈ విషయాల మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటంటే మొన్న కూడా మా జన సైనికులందరికీ కూడా ఒక దాని ఏమంటే సూత్రబద్ధ నిర్ణయం చెప్పారు. పొత్తుల మీద నేను మీరు ఎవరు దయచేసి ఇప్పుడు మాట్లాడుతూ అది నేను సరైన సమయం వచ్చినప్పుడు మొత్తం నేను అసెస్ చేసుకుని అవసరమైతే పొత్తులో కలుతాను లేకపోతే లేదు. కానీ ఈ సమయం నేను చెప్పే వరకు మీరు ఎవరో దయచేసి పొత్తుల గురించి మాట్లాడదని మాకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క క్యూను మేము తీసుకొని పొత్తుల అంశం మీద అయితే ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది, వారు ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. భాజపా చేతిలో ఉంది, మోడీ గారు అమిత్ షా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మా వైపు నుంచి అయితే మేము స్పష్టమైన సంకేతాలు ఇచ్చాం. వైసీపీ వ్యతిరేకూడదు, చీలకూడదు అన్నాం. చీలకూడదు అనే అంశంలో ఏ రకంగా వెళ్ళాలి కూడా చెప్పాము. అక్కడికి మిగతా వాళ్ళు ఎంతవరకు కలిసి వస్తారు, ఏ రకంగా కలిసి వస్తారు అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ ఒక విషయం ఎక్కడ పీఠముడి పడుతుందంటే ముఖ్యమంత్రి ఎవరు. నేను ఒక విషయం అయితే ఇంకోటి విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పెద్దలు అడిసిన రవిచంద్రారెడ్డి కూడా సోదరుడు ఉన్నాడు కాబట్టి రాబోయే ఎన్నికలకి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఎవరు అనేది చెప్పకుండా ఒకవేళ ఈ మూడు పక్షాలు కలిసి వెళ్ళినా కూడా ఓట్ల బదలాయింపు సరిగ్గా జరగకపోతే మరలా అది చాలా అప్రతిష్టాకతమైన పరిస్థితులు ఏర్పడు. రెండు ఓట్ల బదలాయింపు జరగాలి. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు అనినే వెళ్తోంది, వేరే వాళ్ళకి ఇస్తానని ఏం చెప్పట్లేదు. మా జనసేన కూడా మేము ముఖ్యమంత్రి అభ్యర్థిని వెళ్తున్నాం. ఇప్పుడు నేను అంటే ఇది మా అధినేత చెప్పాడు కాబట్టి మనం పాటించాలి. కాకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వమే అవకాశం. ఇప్పుడు లీడర్ నాయకుడు చాలా రాష్ట్రాన్ని పాలించాడు, రాష్ట్రానికి అభివృద్ధి చేశాడు. ఇప్పుడు కేంద్రానికి వెళ్ళి కేంద్రం దగ్గర నుంచి కూడా నిధులు సేకరించి కొద్దిగా తన స్థాయిని కూడా పెంచుకోవచ్చు, దేశవ్యాప్తంగా పెరగచ్చు, రాష్ట్ర అభివృద్ధి కాసి ఇటువంటి నిధులు తీసుకురావచ్చు. తద్వారా ఇరుపక్షాలు రాష్ట్రాన్ని ఒక ఐదు సంవత్సరాలు రాజకీయాలన్నీ మధ్య పాలన చేసిన తర్వాత 2029 ఎన్నికల్లో కావాలంటే సైద్ధాంతికంగా అప్పుడు కొట్టుకున్నాం రాజకీయం. అప్పటికి మీ పుత్రుడు కూడా రాజకీయంగా బలపడతాడు. అంటే మీ దృష్టిలో భారతీయ మీకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చి